వెల్కమ్ టు చివరిగా ఒక మాట పాడ్కాస్ట్. దిస్ ఈస్ కమల్నాథ్ సోమ. ఇంకా స్టార్ట్ చేద్దామా? సినిమా సినిమా సినిమా, నన్ను ఎప్పుడు వింటాడే ఎమోషన్. నేను ఎప్పుడు సినిమాకి వెళ్దామన్నా మా ఫ్రెండ్స్ నీతో సినిమాకి రారా బాబు అనేవాళ్ళు. ఎందుకంటే సినిమా టైటిల్ కార్డ్ పడ్డప్పటి నుండి ఎండ్ కార్డ్ పడేదాకా పక్కన ఉన్న ఫ్రెండ్తో, రే మావా నీ సీన్ చూడరా, రే రే ఈ ఫ్రేమ్ చూడరా, అసలు ఈ డైరెక్టర్కి ఐడియా ఎలా వచ్చిందంటావు, ఇలా డిస్టర్బ్ చేసేస్తా అని. దెన్ మా ఫ్రెండ్స్ మూసుకొని సినిమా చూడరా, ఎందుకు నీకే అని తెలిసినట్టు డైరెక్టర్ లాగా ఫోర్స్ కొడతావు అనేవాళ్ళు. థియేటర్కి వెళ్తే సినిమా చూడకుండా ఇలా మనం కూడా ఒక సినిమా తీయాలరా అనుకునేలా చేసింది సినిమా. అప్పుడే సినిమా పిచ్చాడయ్యా. తర్వాత ఏముంది, కొన్ని స్టోరీస్ రాసుకున్నా, పూరి జగన్నాథ్ గారి నేను ఇంతే మూవీ చూసాం అంతే. అరే ఇంతేనా సినిమా తీయడం, ఇంకెందుకు లేట్, తీసేద్దాం అనుకున్నా. ఈ సినిమా అనే సముద్రంలో దూకాకు తెలిసింది ఇక్కడ సర్వే అవ్వడం అంత ఈజీ కాదని. సినిమా చూసి చెత్త సినిమారా, డైరెక్టర్కి అంత సీన్ లేదు, టైం వేస్ట్ అనుకుంటాం, కానీ సినిమా తీయడం అంత ఈజీ కాదండి. ఒక సినిమా అవుట్పుట్ థియేటర్కి రావాలంటే 24 crafts, అంటే 24 departments కష్టపడాలి. డైరెక్టర్, డివోపి, స్టంట్ మాస్టర్, కొరియోగ్రాఫర్, ఆర్ట్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, ఫోటోగ్రాఫర్, రైటర్స్, మేకప్ మ్యాన్, కాస్ట్యూమ్ డిజైనర్స్, ఆడియో ఫోటోగ్రాఫర్, స్టూడియో వర్కర్స్, జూనియర్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ బాయ్స్, ఒక్క డిపార్ట్మెంట్లో తేడా వచ్చినా సినిమా ఫేటే మారిపోద్ది. సినిమా అంటే 3 fights, 2 punch dialogues, 1 item song కాదండి, వేరే చాలా ఉంది. ఇప్పుడంటే కలెక్షన్ల కోసం సినిమాని కమర్షియలైజ్ చేశారు, కానీ సినిమా అంటే ఆర్ట్, సినిమా అంటే ఇన్స్పిరేషన్, సినిమా అంటే ఐడెంటిటీ, సినిమా అంటే ఎమోషన్. నాకు మాత్రం సినిమా అంటే ప్రాణం. చాలామంది సినిమా కోసం జీవితాలు వదిలేశారు, కానీ సినిమా ఎప్పుడూ ఎవరిని వదిలేయలేదు. ఒక హీరోని స్టార్ని చేసింది, ఒక డైరెక్టర్కి లైఫ్ ఇస్తుంది, కొన్ని వేల మందికి అన్నం పెడుతుంది, సినిమా చూసిన ప్రతి వాడికి బ్రతకడం నేర్పిస్తుంది. ఇన్ని మనసులో దాచుకున్న సినిమా చివరిగా కోరుకునేది ఏంటో తెలుసా? కొన్ని చప్పట్లు, కొన్ని చిరునవ్వులు. సో అదండి ఇవాళ పాడ్కాస్ట్ చివరిగా ఒక్క మాట. చచ్చిపోయేలోగా ఒక్క సినిమా అన్న తీయాలి అనుకుంటున్న చాలామంది సినిమా పిచ్చోళ్ళల్లో నేను కూడా ఒక సినిమా పిచ్చోడ్నే. అందుకే నా పాడ్కాస్ట్ కూడా సినిమాతోనే స్టార్ట్ చేశాను. దిస్ పాడ్కాస్ట్ ఈస్ డెడికేటెడ్ టు ఆల్ ద ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్ అండ్ ఇది నా ఫస్ట్ పాడ్కాస్ట్. ఏమైనా తప్పులుంటే క్షమించండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి పాడ్కాస్ట్లు మరెన్నో చేస్తామని ప్రామిస్ చేస్తూ సైనింగ్ ఆఫ్, మీ కమల్నాథ్ సోమా.